లక్ష్మణ్ గారు ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు అయితే ఎంత చూడలేదన్నారు సార్ దానికి సంబంధించి ఏ మతతత్వం అయినా కూడా అది దేశానికి జాతికి మంచిది కాదనేది నాయక్ గారి వాదన హిందూ హిందుత్వ రెండు కూడా ఆయన వివరించారు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక భారతీయ జనతా పార్టీ ఒక వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేయడం ఓపిక లేకపోతే కొద్ది సేపు చెవులకు పని అయిపోయి నోటిని గుర్తుపెట్టుకోండి ఇవాళ మేము సమానత్వం రాకపోవడానికి కారణం మీరు చెప్పే సిద్ధాంతం ఇవాళ ఈ దేశంలో గిరిజనులు ఈ రోజు వరకు ఈ దుస్థితికి కారణం మీరు చెప్పే సిద్ధాంతం కోట్లాది మంది దళితుల మీద ఈ రోజు వరకు దాడులు జరగడానికి కారణం మీరు చెప్పే సిద్ధాంతం మహిళలు సమానంగా రాకపోవడానికి కారణం మీరు చెప్పే సిద్ధాంతం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాటించే పార్టీగా ఉంటూ నీతులు చెప్పడం బంద్ చేయండి ఓకే నాయక్ గారు మాట్లాడండి లక్ష్మణ్ గారు మాట్లాడండి లక్ష్మణ్ గారు మాట్లాడండి ప్లీజ్ ఇప్పుడు నాయక్ గారు మాట్లాడతారు ఎందుకంటే పాపం ఆయనకు ఇంకేం లేదు ఎందుకంటే సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నది సమానత్వానికి రాలేకపోయిండ్రు అయినా కూడా ఆ పార్టీని సమర్థించుకోవాలి కాబట్టి ముంగటి పార్టీ మీద బురద జల్లారు నాయక్ గారు ఆ పని చేస్తా ఉన్నారు సమర్థవంతంగా ఆ పని చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఎవరన్నా వెనుకబడినటువంటి వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఎప్పుడన్నా ప్రధానమంత్రి చేసిండ్రా అని అడిగినాను ఆయన దగ్గర సమాధానం లేదు అందుకని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తాడు ఎందుకంటే ఏది లేనప్పుడు మరి ఆవేదన అనేటువంటి ఆవేశం అనేటువంటిది వస్తుంది అది సహజం సుదీర్ఘంగా మాట్లాడేది నేను చోట్లేదు చేసుకోవాలి ప్లీజ్ అయితే ఇవాళ దేశంలో కేంద్ర మంత్రులు 27 మంది బీసీ మంత్రులు ఇవాళ 12 మంది ఎస్సీ మంత్రులు ఇవాళ కేంద్రంలో 8 మంది ఎస్టీ మంత్రులు ఇవాళ కేంద్రంలో మహిళలు 7 మహిళలు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉన్నదా మరో విషయం బీసీల గురించి బీసీ కమిషన్ కు చట్టబద్ధత అనేటువంటిది దశాబ్దాల తరబడి నాంతా వచ్చింది బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ కాంగ్రెస్ పరిపాలనలో కనీసం టాయిలెట్లు కూడా అందించలేదు కాంగ్రెస్ పరిపాలనలో కనీసమైనటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది పూర్తిగా అందించలేదు కాంగ్రెస్ పరిపాలనలో అవినీతి రాజ్యమేలింది కాంగ్రెస్ పరిపాలనలో మాటలు చెప్పారు నినాదం భలేగా ఉండేది గరీబీ ఓకే లక్ష్మణ్ గారు జనరలైజ్ అయిపోతుంది 60-70 ఏళ్ళ భారతదేశం దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు టైం సరిపోదు మనకి అదే ఇప్పుడు కాదండి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్కో డాటే అంటే మేము ఏం చేయాలి చెప్పండి వాళ్ళేమో వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు ఆ కుటుంబం తప్ప ఇంకొకరు లేరు పోనీ ఇక్కడ ఉన్నారా ఇక్కడ మాకు బీసీ అధ్యక్షుడు అక్కడ మాకు బీసీ ప్రధానమంత్రి దేశంలో ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు మరి వీళ్ళు మమ్మల్ని ఉల్టా మమ్మల్ని అంటే మేమేం చెప్పాలి ఈ రకమైనటువంటి రాజకీయం ఇప్పుడు ఏ మనుధర్మ శాస్త్రం చెప్పిందండి బీసీ ప్రధాన చేయనటువంటి వాళ్ళు మమ్మల్ని మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడతారా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి నిందలేసి వాళ్ళకు అంటే సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి రీతిలో రాజకీయాలు చేస్తే ఎంతవరకు సబబు ఆలోచించుకోవాలి వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఓటు బ్యాంకు లేదు హలో మాట్లాడండి లక్ష్మణ్ గారు వినపడుతుంది ఫిర్యాదు చేయండి మీరు ఇవాళ తమిళనాడులో మరి పొత్తులు తెలంగాణ గురించి మాట్లాడదాం సార్ ఇక మళ్ళీ తమిళనాడు రద్దుగా నేను అనేది దేశంలో ఒకనాడు 435 స్థానాలు ఉన్నటువంటి పార్టీ పోయిన ఎలక్షన్ల 44 స్థానాలకు ఈ జనరల్ ఎలక్షన్ 52 స్థానాలకు పార్టీ అధినేత సీటు వదిలిపెట్టి కేరళకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనబాహుల్యం ఎక్కువగా ఉన్నటువంటి సీట్లో నిలబడి గెలిచేటువంటి ప్రయత్నం పరిస్థితి ఆయన ఆ నేతృత్వంలో ఇవాళ పార్టీ మళ్ళీ పుంజుకోవాలా అనేటువంటిది వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళకి వాళ్ళ సీనియర్స్ కే నమ్మకం లేదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక
కొత్త రక్తం కొత్త యువత కాంగ్రెస్ పార్టీకి రావడం లేదు, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ పార్టీ చూద్దాంలండి, వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, మీరు ప్రయత్నాలు చేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓకే నాయక్ గారు, ఈ అంశం మరోసారి మాట్లాడదాం. ఎందుకంటే మీరు అన్నారు కదా, మళ్ళీ మేము పునరాలోచిస్తాం. ప్రధానమంత్రిగా బీసీ కులాలకు చెందిన వ్యక్తున్నా కూడా ఓవరాల్ గా విధానాలు ఎలా ఉన్నాయో చూడాలని మీరు అంటున్నారు. సరే, ఈయన బీసీని చేశాము మనధర్మం అనేటువంటి కాదు, మేము సంప్రదాయాలు అని అంటున్నారు. ఈ అంశాల మీద మీరు అన్నట్టుగా ఇంకోసారి ఇప్పుడు కూర్చుందాం. సీతారెడ్డి గారు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. రైతు బంధు కత్తి వేలాడుతూ ఉంది అన్నదాత మీద అంటున్నారు, ఈ అంశం మీద చిన్న బ్రేక్ తర్వాత.